జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలను విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలను ఆయా పాఠశాలల యాజమాన్యాలు నిర్వహించాయి. ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి ఈ సందర్భంగా పాలాభిషేకాలు చేశారు. జగనన్న అమ్మఒడి ప్రాముఖ్యతను, పథకం వివరాలను ఆయా యాజమాన్యాలు విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించాయి. ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ ర్యాలీలు నిర్వహించాయి. స్వర్ణభారతి విద్యాసంస్థ చైర్మన్ చెట్ల తులసిదాస్ రెడ్డి అధ్యక్షతన స్వర్ణభారతి పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జ్ఞానభారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కార్యదర్శి జోహర్ ఖాన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్మఒడి పథకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వజ్రపు రమణమూర్తి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక సంవత్సరం క్రితం అనౌన్స్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని జనవరి 9న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు, అంటే ఈ రోజు ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ తల్లి భయపడవద్దు పిల్లల చదువు కోసం. మొట్టమొదటి స్లోగాన్ ఏంటంటే, ఏ తల్లి భయపడవద్దు పిల్లల చదువు కోసం. ప్రతి బిడ్డ చదవాలి, ప్రతి బిడ్డ ఎదగాలి, ప్రతి బిడ్డ కూడా చదువుతూ ఎదగాలి, చదవకుండా ఎదగడం కాదు, చదువుతూ ఎదగాలి.